अंदर की मरणा एनकोचिंदे इस्राएलीयुलैन वारु देवुडु वारी जीवितमुलो कार्यमुलनु स्मरिंचारा विस्मरिंचारा चेप्पंडि ओकसारि విస్మరించారు మన జీవితములో కూడా దేవుడు చేసే కార్యములను చెప్పండి మనం స్మరించాలా విస్మరించాలా స్మరించాలి పిల్లరా ఇక్కడ మనం చూస్తే ఫరో మహా సైన్యముతో వస్తున్నారు ఇక్కడ ఈ యొక్క చిన్న శోధనకే చిన్న శ్రమకే వీరు తబ్బిబ్బైపోతూ వారి విశ్వాసమును కోల్పోయి వారు విసుకుకు తావిచ్చి వినండి విశ్వాసము మందగిలినప్పుడు మనిషిలో ప్రవేశించేది ఏం చెప్పండి విసుకు అందరూ చెప్పాలి ఒకటి ఏం చెప్పండి విసుకు ఇంకా గట్టిగా చెప్పాలా ఏం చెప్పండి విసుకు అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మనకు పాట రాశారు విసుగుదల ఎందుకు విసురు చొలువ గాలి మసులుచు ఉన్నప్పుడే మహిమా పరచుడి తండ్రిని కాబట్టి మనము విసుగుదను విసుక్కున్నప్పుడు చిన్న సూత్రం అయ్య గారు చెప్పారు ఏంటి సూత్రం అంటే ఫ్యాన్ వేసుకుని కూర్చుంటే నీ విసుగంతా ఏమైపోద్దంట తొలగిపోద్దంట చిన్న పని చేయండి ఇంకేం చేయనక్కర్లా కాబట్టి మన విసుగుదలను విస్మరింప చేసేది ఏం చెప్పండి విసరు చలువ గాలి పిల్లరా దేవుడు సెలవిస్తూ ఉన్నారు 14:13 అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి చాలు ఆగుదాం అక్కడ ఆగుదాం ఒకసారి 13వ వచనం అమలారా మీరు చదవండి ఒకసారి అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి రక్షణ చూడగలమా అనుభవింపగలమా చెప్పండి రక్షణ చూసేదా అనుభవించేదా నా మాట మీకు అర్థం అవ్వాలా రక్షణ అనేది మనం చూసేదా మనం అనుభవించేదా అనుభవించేది నన్ను తప్పించయ్యా అంటే మనం ఏం చేస్తున్నాం ఒక క్రియ కొరకు అడుగుతూ ఉన్నాం రక్షణ అనునది ఒక వర్బ్ అంటే అది ఒక ఏమంటారు అమ్మ వర్బ్ని ఏమంటారు చెప్పండి ఏం పాపలారా క్రియ క్రియాసూచన క్రియాసూచక పదము అది నామవాచకము కాదు ఏమన్నా మాట అర్థమవుతుందా రక్షణ అనేది క్రియా నామసూచకమా ఇక్కడ మోషే అంటున్నారు రక్షణ మీరు చూడుడి ఇక్కడ రక్షణ అను మాటకు హెబ్రీ భాషలో రాయబడిన మాట యెషువా అందరు చెప్పండి ఒకసారి ఎవరు చెప్పండి యెషువా యెషువా అంటే యేసయ్యా నేడు యెహోవా మీకు కలుగచేయు యేసయ్యను మీరు ఓరకనే నిలుచుండి చూడుడి అమ్మలారు మీ బైబిల్ చూడండి ఒకసారి మీరు రాసుకుంటే ఇంకా బాగుంటుంది మర్చిపోతారు రక్షణ అనే మాట పైన యేసయ్యా యెషువా యేసయ్యా అని రాసుకోండి యెహోవా మీకు
నీడు కలుగచ్చియు యేసయ్యనో మీరు ఓరకనే నిలుచుండి చూడుడి. చూసారా, ఆపదలో నిలిచి ఉన్న సమయంలో మోషే ఇశ్రాయేలీయులైన వారిని ఎవరి వైపు చూడమంటున్నారు? అమ్మ రాసుకున్నారుగా, చెప్పండి సార్ ఎవరి వైపు చూడమంటున్నారు? యెషువా, యెషయా. కాబట్టి మన ఆపదలో, మన బాధలో, మన వేదనలో, మన దుఃఖములో, మన శ్రమలో, మన శోధనలో మనం ఎవరి వైపు చూడాలి? యెషువా, యెషయా. నిలువు, పిలువు. ఎవరిని పిలువు? యెషయాను పిలువు. కొలువు అంటే స్తుతించు. ఎవరిని స్తుతించు? యెషయాను స్తుతించు. కాబట్టి ఇక్కడ యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యెహోవా యొద్దనే యెషువా దొరుకును. యెహోవా యొద్దనే యెషువా దొరుకును. యేసయ్య ద్వారానే లేక యెహోవా ద్వారానే యేసయ్య వచ్చును. యెహోవా దేవుని ద్వారానే యేసయ్య రక్షణను మనం అనుభవింపగలం. ఇక్కడ యోనా యేసయ్య నాకు కనపడంటున్నారు. యెహోవా యొద్దనే యేసయ్య దొరుకును. అందరు చెప్పండి ఒకసారి, యెహోవా యొద్దనే యేసయ్య దొరుకును. యేసయ్య యొద్దనే యెహోవా దొరుకును. చూసారా, తర్వాత ఇంకా కొన్ని రిఫరెన్సులు మీకు చూపిస్తా, పాఠములో ముందుకు వెళ్దాం పిల్లరా. ఇక్కడ 14వ అధ్యాయంలో 7వ వచనం పఠించుకుందామండి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. చూసారా, ఫరో తన శ్రేష్టమైన 600 రథములను, శ్రేష్టమైన రథములు ఎన్ని? 600. ఇంకా ఐగుప్తు రథములు అన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఎక్కువ మంది తక్కువ మందిని జయింపగలరా? తక్కువ మంది ఎక్కువ మందిని జయింపగలరా? చెప్పాలోసారి, ఎక్కువ మందిని తక్కువ మంది జయింపగలరా? తక్కువ మంది ఎక్కువ మందిని జయింపగలరా? చెప్పండి. ఎక్కువ మందిని, ఎక్కువ మంది తక్కువ మందిని జయింపగలరు. సహజం, ఇది సహజం, ఎక్కడైనా సహజం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఇశ్రాయేలీయులైన వారు ఇంచుమించు 20 లక్షల మంది, ఫరో సైన్యము మహాగేసుకుంటే ఒక 50,000 మంది అనుకుందాం. 50,000 కూడా ఎక్కువే, 50,000 అనుకుందాం. పోని లెక్కకి 20,000 అనుకుందాం. పోని 20,000 మందికి 20 లక్షల మందికి యుద్ధం పెడితే చెప్పండి ఎవరు గెలుస్తారు? 20 లక్షల మంది గెలుస్తారా? 20,000 మంది గెలుస్తారా? చెప్పండి ఒకసారి. 20 లక్షల మందే గెలుస్తారు, సహజం.
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, 20,000 మందిని చూసి 20 లక్షల మంది భయపడాలా, 20 లక్షల మందిని చూసి 20,000 మంది భయపడాలా? ఇక్కడ విచిత్రం జరుగుతుంది. 20 లక్షల మంది 20,000 మందిని చూసి భయపడతాం, వచ్చేస్తాం చచ్చిపోతాం చచ్చిపోతాం చచ్చిపోతాం. చెప్పండి, న్యాయమా ఇది? ఎందుకు ఇలాగు జరిగింది అంటే, పిల్లరా, ఇస్రాయేలీయులైన వారు తరుమబడుచు ఉన్నవారు, ఇస్రాయేలీయులైన వారు చిక్కుబడిన వారు, ఇస్రాయేలీయులైన వారు గోడకు నొక్కబడిన వారు, ఇస్రాయేలీయులైన వారు దాసులు, ఇస్రాయేలీయులైన వారు నిరాయుధులు. అందరు చెప్పండి, ఇస్రాయేలీయులైన వారు ఎవరు చెప్పండి? నిరాయుధులు. వారి యొక్క ఏం లేవు చెప్పండి? ఆయుధాలు లేవు. ఇస్రాయేలీయులైన వారిలో పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, కానీ ఫరో సైన్యములో చెప్పండి ఎవరున్నారు? అందరూ కూడా యుద్ధశాలులే. 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. 2వ అంశం, పిలువు. అందరు చెప్పాలి గట్టిగా. ఏం చెప్పండి? పిలువు. 1, నిలువు. 2, పిలువు. వీరందరూ చేసిన గొప్ప కార్యం ఏమనగా, ఇస్రాయేలీయులందరూ చెప్పండి ఏం చేశారంట? మొరపెట్టారు. అందరు చెప్పండి ఒకసారి, ఏం చేశారు చెప్పండి? మొరపెట్టారు. నిలువు. 2, పిలువు. పిల్లరా, మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నాను, వినండి. మీరు వీధులు పడి వెళ్తున్నారు, మీరు ఒక కుక్క ద్వారా తరుమబడ్డారనుకోండి, ఏం చేస్తారు? పోనీ కోతి ద్వారా తరుమబడ్డారనుకోండి, ఏం చేస్తారు? ఇంకా గట్టిగా పరిగెడతారు. పరిగెత్తే కుక్కకు మీరు పరిగెడతాం చూసి దానికి ఏమొచ్చుద్ది చెప్పండి? ఇంకా బెదిరి వచ్చుద్ది, ఇంకా ఆదురు పుట్టుద్ది, ఇంకా మీ వెంటది తరుముతూ ఉంటుంది. అంచేత కుక్క వెంట ఆడినప్పుడు చేయవలసిన పని అంట, నించోవాలంట. నించుని దాని వైపు చూడకుండా నేల వైపు చూడాలంట. అంటే నేను నిన్నేమి చెయ్యను, నా చేతిలో ఏమీ లేదు. అట్లా నించుండిపోయి దాని వైపు చూస్తే దానికి భయం. కానీ మీరు కింద వైపు చూశారనుకోండి, అదేం చేస్తుంది అంటే తాకు ముడుచుకుని దాని దారి అనేది వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ శ్రమలో కూడా మనం బెదిరాం, అదిరాం, జడిసాం, వణికాం అనుకోండి, మన భయము, మన ఆందోళన, మన చింత ఇంకా ఏమవుద్ది? రెట్టింపవుద్ది. అందరు చెప్పాలి గట్టిగా, ఏమవుద్ది చెప్పండి? రెట్టింపవుద్ది. ఉన్న భయానికి ఈ భయం తోడైతే ఇంకా భయక్రాంతులమైపోతాం. కాబట్టి భయమును అభయము ద్వారా అణచుకోవాలి, కానీ భయానికి మనం ఏం చేయకూడదు, ఇంకో భయము తోడు చేయకూడదు. భయానికి భయము తోడైతే మనం ఏమైపోతాం చెప్పండి? భయాక్రాంతులమైపోతాం. పిల్లరా, ఈ భయములో వారు చేసిన పని ఏమనగా, దేవునికి మొరపెట్టి ఉన్నారు. అందరు చెప్పండి ఒకసారి, దేవునికి మొరపెట్టి ఉన్నారు. మొరపెట్టిన వీరే పిల్లరా ఊరుకోలేదు. మొరపెట్టిన వీరే 11వ వచనములో ఏం చేస్తున్నారంటే, మోషే మీద అంతటి వారు సనుగుట మొదలు పెట్టాడు. అందరు చెప్పండి ఏం చేశారంట?
మోషే మీద సనుగుట మొదలుపెట్టాడు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే 11వ వచనం చదువుకుందాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చాలు. కాబట్టి 11వ వచనం ఒక్కసారి అందరం చూస్తే, 11వ వచనములో వినండి 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 మాట వినండి, తర్వాత ఒకసారి వాక్యం చూడండి. ఒకసారి ఇశ్రాయేలీయులైన వారు కానాను వెళ్తూ ఉన్నారు. కానాను వెళ్ళే వీరు వెనుక తిరిగి ఐగుప్తులో వారు ఏం చూస్తూ ఉన్నారంటే సమాధులు. ఎందుకంటే ఈనాటికి కూడా మీరు ఐగుప్తు దేశం వెళ్తే మీకు కనపడేది పెద్ద పెద్ద పిరమిడ్స్. ఐగుప్తులో వినండి, ఐగుప్తులో వారికి కనపడేది ఏంటంటే సమాధులు, సమాధులు, సమాధుల దెబ్బ ఐగుప్తు. పెద్ద పెద్ద సమాధులు కడుతూ సమాధిలోనే చచ్చిపోయినవాడికి కావలసిన వస్తువులు అన్నీ సమకూరుస్తారంటండి. వారికి అవసరమైన రథాలు, గుర్రాలు, ఈవెన్ కొంతమంది సైనికుల్ని అవతల దేశములో వారికి అవసరమైన స్త్రీలను కూడా ఏం చేస్తారంట చెప్పండి, సమాధి చేస్తారంట. అంటే వారి నమ్మకం ఏంటంటే వీరు మరణించిన తర్వాత వీరికి భవిష్యత్తులో ఏముంది, ఏదో ఒక జీవము ఉంది, భవిష్యత్తులో వారు ఎక్కడో జీవిస్తారు అన్నది వారి నమ్మకం. ఇప్పుడు ముందు వైపు చూడవలసిన ఇశ్రాయేలీయులైన వారే, మేము ఐగుప్తులో పాతి పెట్టబడితే మంచిది, మేము సమాధి అవ్వటం మంచిది, మేము చచ్చిపోవటం మంచిది అని తలంచుకుంటూ ఉన్నారు. కానీ వినండి, ఐగుప్తు అను దాసత్వములో వారికి సమాధులు ఉంటే కానాను అను స్వాతంత్ర దేశములో దేవుడు వారికి ప్రమాణము చేసింది సమృద్ధి. ఐగుప్తులో ఉన్నది సమాధి, కానానులో ఉన్నది సమృద్ధి. వారు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు, సమాధిని చూస్తున్నారా సమృద్ధిని చూస్తున్నారా? చెప్పాలి ఒకసారి, సమాధిని చూస్తున్నారా సమృద్ధిని చూస్తున్నారా? సమాధిని చూస్తున్నారు. ఓ విశ్వాసి, భయములో ఉన్న విశ్వాసి, ఆందోళనలో ఉన్న విశ్వాసి, చింతలో ఉన్న విశ్వాసి, నువ్వేం చూస్తున్నావు? సమాధిని చూస్తున్నావా సమృద్ధిని చూస్తున్నావా? ఆలోచించుకో. నిర్గమాకాండ 3:8 చదవండి ఒకసారి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. సరా, దేవుడు వారికి చూపించేది విశాలమైన మంచి దేశమో. అందరూ చెప్పాలి, దేవుడు వారికి చూపించేది ఏ దేశమో? విశాలమైన మంచి దేశమో. ఇంకా మనం చూస్తే పాలు తేనెలు ప్రవహించు దేశమో, అండర్లైన్ చేసుకోండి అక్కడ, విశాలమైన దేశం. రెండవది పాలు తేనెలు ప్రవహించు దేశమో.
వారు చూసేది దాసోహ దేశం, వారు చూసేది సమాధుల దేశం. అమలరా, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, సమాధులు ఉన్న లోకం కావాలా, సమృద్ధి ఉన్న సంఘము కావాలా?